వేమలవాడ రూరల్ మండలంలోని మల్లారం గ్రామంలో చాకలేయలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు ఆవిష్కరించారు. వేములవాడ మండలం మల్లారం గ్రామంలో చాకలేయలమ్మ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. వేములవాడ గ్రామీణ మండలం మల్లారం గ్రామంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి, తెలంగాణ పోరాట స్ఫూర్తి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ జరపడం తమకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు. తాను కూడా స్వతంత్ర పోరాట యోధుల కుటుంబం నుంచి వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రజక సంఘాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు. సాకలి ఐలమ్మ స్ఫూర్తితోటే ఇవాళ మనము ఆనాడు డిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాసిన రాజ్యాంగాన్ని ఇవాళ కూడా మనము అందరము కలిసికట్టుగా పోరాటం చేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో తను కూడా పోరాటము చావు అంచుల్లోకి వెళ్ళి కూడా మనకు తెలంగాణను తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ అందరి తరఫున మన అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ వేదిక లేసుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చుట్లనే ఇవన్నీ మనం విగ్రహాలు ఆవిష్కరణ చేసుకుంటున్నాము. ప్రతిదీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే అధికారికంగా ప్రోగ్రాములు, ఎందుకంటే ఇవాళ చాకలి ఐలమ్మ విగ్రహానికి పెట్టుకోవడానికి కారణం కూడా మన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతిదీ కూడా ప్రతి కుల మత భేదం లేకుండా కూడా అన్ని కులాలు కూడా గత ప్రభుత్వాలు ఒక 200 పెన్షన్ ఇస్తేనే పాపం పెద్ద మనుషులు గద్దెల మీద ఇవాళ పెన్షన్ ఇస్తున్నారని ఆ 200 కోసం పొద్దంతా కూర్చున్న రోజులు ఉన్నాయి. కానీ ఇవాళ చూస్తా ఉంటే రాజేశ్వరరావు గారు వారి ఆత్మకథ రాసుకున్న పుస్తకం సత్యశోధన అనే పుస్తకంలో 300 పేజీలో వారి ఆత్మకథ చనిపోయే ముందు ఆత్మకథలో వారు విద్యార్థిగా ఉన్న దశలో మొట్టమొదటిసారి తెలంగాణ సాయుధ పోరాటంలోకి వెళ్ళడానికి వారిని ప్రేరేపించినటువంటి వ్యక్తుల పేర్లు రాసుకున్నప్పుడు దొడ్డి కొమ్మరయ్య గారు, కిట్యాల ఐలమ్మ గారు, రావి నారాయణ రెడ్డి గారు, అనబేరి ప్రభాకర్ రావు గారిని రాసుకున్నారు. అంటే చిన్నమనేని రాజేశ్వరరావు గారిని తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రేరేపించినటువంటి గొప్ప నారి విగ్రహాన్ని నేను ఆవిష్కరించడం నా ఇది జన్మల మరి పుణ్యమో అని ఇవాళ తప్పకుండా నేను చెప్పదలుచుకున్నా. మరి అట్లాంటి వీరనారి తెలంగాణ ఉద్యమంలో పలుసార్లు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఐలమ్మ గారి పేరు చెప్పి అప్పుడెట్లయితే తెలంగాణ రజాకారం నుంచి విముక్తి పొందిందో ఆ స్ఫూర్తితో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని వారు ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇదంతా కూడా భక్తులు కూడా చెప్పారు. సమయం కూడా చాలా అయింది కాబట్టి